Hi friends, welcome to SSSP YouTube channel. Iroju manam prepare cheskunam egg fried rice. Egg fried rice ki kavalsina padarthalu: 1 glass basmati rice, 3 eggs, 1 chopped carrot, zira, black pepper, curry leaves, green chilli and oka onion. 1 glass basmati rice ni ila palku palkuga cook cheskovali. టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. టూ టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోండి. ఆయిల్ అండ్ నెయ్యి కాంబినేషన్ లో తీసుకోవడం వలన రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుందండి. ఫస్ట్ ఎగ్ తీసుకోండి. ఆయిల్ లో ఇలా ఎగ్స్ ని ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్ లో తీసుకోవాలి. ఇదే బాణిలో 2 టేబుల్ స్పూన్ ఘీ తీసుకోండి. చూసారు కదా ఘీ మెల్ట్ అయిపోయింది. ఘీ మెల్ట్ అయిపోయాక 1 టేబుల్ స్పూన్ జీరా తీసుకోండి. జీరా వేగాక 1 కప్ చాప్డ్ క్యారెట్ తీసుకోవాలి. టూ గ్రీన్ చిల్లీస్ తీసుకోవాలి. కరివేపాకు తీసుకోవాలి. ఇక్కడ పసుపు తీసుకుందాము. చూసారు కదా ఇప్పుడు కుక్ చేసుకున్న 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా మార్నింగ్ కానీ ఈజీ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా సింపుల్ రెసిపీ చేసుకొని చాలా టేస్టీగా తినొచ్చు. ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ తీసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకోండి. ఇలా కలుపుకోవాలి. మొత్తం రైస్ ను మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఎగ్ ని, ఆ ఎగ్ ని ఇప్పుడు తీసుకోవాలి రైస్ లోకి. చూసారు కదా చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. చాలా ఈజీ బ్రేక్ఫాస్ట్ కూడా ఫ్రెండ్స్. ఎప్పుడైనా తినాలి అనుకునేటప్పుడు, ఆకలేస్తున్నప్పుడు ఇన్స్టాంట్ గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్. ఆల్మోస్ట్ రెసిపీ అయితే కంప్లీట్ అవడానికి వచ్చేసింది ఫ్రెండ్స్. ఈ సోయా సాస్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో తింటారో అంతే టేస్ట్గా, అంతే స్పైసీగా చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం చేస్తూ ఉండండి, తింటూ ఉండండి, మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. చూసారు కదా చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఓకేనా? ఫైనల్ గా రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ కి ఆనియన్ అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. చాలా కలర్ఫుల్ గా అండ్ తిన్నాను కూడా మన పిల్లలు, ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఐఎమ్ రెడీ టు ఈట్ ఫ్రెండ్స్. తింటున్నాను, మీరు కూడా తినండి. ప్రిపేర్ చేసుకుని తినండి, నాకు చెప్పండి టేస్ట్ ఎలా ఉందో. ఐఎమ్ రెడీ టు టేస్ట్. సీరియస్గా
మీకు కూడా ట్రై చేయండి, తినండి. ఎస్పెషల్గా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు, చాలా టేస్టీగా కూడా ఉంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మమ్మల్ని మోటివేట్ చేయండి.